ఏదైతే రిజర్వేషన్లను రద్దు చేస్తా అని చెప్తా ఉందో, చెప్పగానే చెప్తుంటే మరి అలా క్రిస్టియను మైనారిటీ మరి అందరూ కూడా హిందువులంతా ఏకమై ఈ యొక్క బీజేపీ పార్టీని ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడైనాక కేసీఆర్ దుర్మార్గ పాలన పారదోలాలని అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టి ఇండియా కూటమని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏర్పాటు చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా పారదోలాలని అనే ఒక శపథం తీసుకొని ఈ రోజు మే 13 జరిగే ఎన్నికల్లో ఈ యొక్క భారతదేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే మరి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీ నేను 3 ఏళ్ళు పనిచేసిన అక్కడ చూసిన రాముడు పేరుమీలో దేవుడి పేరుమీలో ఓట్లు అడుగుతా ఉన్నారు. మరి గతంలో నేను 27 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పనిచేసినప్పుడు హిందూ క్రిస్టియన్ ముస్లిం అందరికి కూడా మరి సమానంగా ఉండేది ఉన్నగా మరి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఆ రోజు రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. మరి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మరి వాళ్ళే ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో టీజేఎస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ కూడా ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో మన ప్రాంతంలో మరి సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా నాయకత్వం ఇండస్ట్రీలో చాలా నాయకత్వం ఉంది, ఐఎన్డిసి కూడా ఉంది. ఎవరికి వారే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఇండియా కూటమి గెలవడానికి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ కంచి సునీత మహేందర్ రెడ్డి గారు మరి మన క్యాండిడేట్ కూడా ప్రజాసేవలో 16 సంవత్సరాల సంది ఉంది. ఉమ్మడి జిల్లాలో 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన అనుభవం, ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది. మరి వాళ్ళ భర్త 4 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండు ప్రభుత్వ విప్లవం ఉన్నాడు. మరి మనకు టిపిఐ సిపిఎం టిఏసి మరి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మరి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక మెసేజ్ ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ మరి రాబోయే రోజు